ఎలన్ అనే చిన్నారిని 16 కోట్లు ఖరీదయ్యే ఒక ఇంజెక్షన్ మాత్రమే కాపాడగలదు. సహాయం చేయండి. రిలీజ్ అయిపోయిందండి అక్కడ. హిట్ అండి. అక్కడ హిట్ కానీ మీ వంక ఎవరు చూడలేదండి. ఒక్క బయర్ కూడా రాలేదండి. ఒక్క బయర్ కూడా మా ఆఫీస్కి రావట్లేదండి. సినిమా చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, సినిమా చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. మేము పిలిపించిన డిస్ట్రిబ్యూటర్లు వస్తున్నారు, సినిమా చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. మాకేం అర్థం కాలేదండి. అప్పుడు మనకి ఈ బిజినెస్ లైన్ ఏం తెలియదు కదండి. ఏంట్రా సినిమా చూసి వెళ్ళిపోతున్నారని చాలా ఇదిగా ఉందన్నమాట అండి. మేము ఈ శివాజీ గణేశన్ గారు వీధిలో మా భోగి రోడ్లో అండి, మా ఆఫీస్ అప్పర గారిది. ఆఫీస్ దిగి రైట్ సైడ్ కి వెళ్ళాం అనుకోండి, మీకు ఓ టీ కొట్టు ఉంటదండి. ఆ టీ కొట్టు అతనికి మేము బాకీ అండి. రోజు పొద్దున్న లేచిన వాళ్ళ తినేసి టీ తాగేస్తాం కదండి, బాకీ అండి. లెఫ్ట్ నుంచి అలా తిరిగి వెళ్ళి వాళ్ళు అండి. ఎందుకంటే బాకీ అడుగుతున్నాడు అండి. బాషాలాంటి సినిమా చేసామండి. వాళ్ళేమో బాగా భాష అనగానే అబ్బో వీళ్ళంతా అమ్మేసుకుంటున్నారు వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ చూస్తే కొంటాకు ఎవరు రావట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఇళ్ళ వెళ్తుంటే ఒక రోజు మన ఏం సినిమా కొనిపించావా తిట్టారండి. సరిగ్గా తిట్టారండి. ప్రజల దగ్గర కొంచెం ఎలా ఉంటాయో తిట్టారండి. అతను ఆయన ఒక తమిళ అసిస్టెంట్ కూడా వేసుకొచ్చి ఆ రోజు ప్రొజెక్షన్ చూసామన్నమాట. చూసిన తర్వాత ఏంటంటే విజయ కుమార్ అన్న అతను అంటే రజనీకాంత్ ఫాదర్ వీళ్ళ దగ్గర పనిచేస్తారు కదండి, ఈ కావాలని వీళ్ళ దగ్గర పనిచేయండి, ఈ కథ ఏంటి అది ఏంటి అని కొంచెం ఏదో ఫీల్ అయ్యారండి. మరి తమిళ సరిగ్గా అర్థం కాక ఫీల్ అయ్యారో తెలియదు కానీ ఆయన అయితే తిట్టారండి. ఆయన తిట్టి నన్ను మొత్తం సంక్రాకించేసావు. తిట్టారండి, తిట్టారు. ఈ సినిమాతో నేను పాలకొల్లు మళ్ళా అలా అన్నారండి కదా మీతో. పాలకొల్లు అని కాదు, ఏమి తిట్టారండి. అదేలే అంత అలాగ మీరు మాట్లాడుకున్న భాష సినిమానే భాష తమిళ ప్రింట్ తిరుపతిలో హౌస్ఫుల్ షోస్ తో నడుస్తుందన్న విషయం మీకు తెలియక తక్కువ రేట్ ఇచ్చేసారట కదా. అవునండి, మాకు తెలియదండి. అంటే అప్పుడు ఎవరు దొరుకుతారన్న పందాలు మీరు ఉన్నామండి. ఇప్పుడు అప్పుడు ఆ సినిమాని సురేష్ కృష్ణ గారి దగ్గరికి వెళ్తే రీమేక్ చేస్తే చాలా బాగుంటది కదా, ఆయన డైరెక్టర్ కదండి, బాగుంటది. నేను చిరంజీవి గారితో మాట్లాడతాను, బాలకృష్ణ గారితో మాట్లాడతాను, మీరు అలా చూపించండి అన్నారు. ఓకే, సరే అని అప్పారావు గారితో ఇలా చెప్పిన తర్వాత సరే అని చెప్పి చాలా మంది దేవిశ్రీ థియేటర్ లో పెద్ద పెద్ద హీరోలకు వేసాం షో చూసారండి. పెద్ద హీరోలు అందరూ చూసారు, ఎవరికి నచ్చలేదండి. పెద్ద హీరోలు నాగార్జున గారికి వెంకటేష్ గారికి మేము షో వేయలేదు, ఎందుకంటే వాళ్ళకి సరిపడే క్యారెక్టర్ కాదు అది. ఓకే, చిరంజీవి గారు బాలకృష్ణ గారికి వేసారా? మీకు ఎవరు సరిపోతాం అనుకుంటాం అంటే ఇప్పుడు చెప్తాను మీకు జనరల్ గా ఏంటంటే ఎవరు సరిపోతాం అనుకుంటాం వాళ్ళ షోలు వేస్తా ఉండే. సురేష్ కృష్ణ గారు ఎవరు చెప్పారు వాళ్ళకి వేసాం, అప్పారా గారు కూడా ఉన్నారు కదా మేమంతా వేసాం. వేస్తే చూ దేవి శ్రీదేవి థియేటర్ లో చూసారండి, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చూసారు. చూసారు కానీ వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళకి నచ్చలేదు, నచ్చలేదు. ఓకే, ఆ తర్వాత మేము డెసిషన్ తీసుకున్నామండి. ఎలన్ అనే చిన్నారిని 16 కోట్లు ఖరీదయ్యే ఒక ఇంజెక్షన్ మాత్రమే కాపాడగలదు. సహాయం చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ రూపాలక్ష్మి, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ హలో, దిస్ ఇస్ సాగర్ కే చంద్ర, డైరెక్టర్ ఆఫ్ భీమ్లా నాయక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. థాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ నిహా శెట్టి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబా, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.